వెల్కమ్ టు K4 టీవీ నేను రీనా బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ 28 ఏళ్ల తర్వాత సొంతూరికి తల్లి ఆశీర్వాదంతో సీఎం యోగి భావోద్వేగం దేశంలో పరిస్థితి ఏం బాగోలేదు విభజన రాజకీయాలు మంచివి కావన్న మమతా బెనర్జీ सीएम जगन बाटलोने पंजाब प्रभुत्वं लब्धिदारुलकु इल्ल वद्दे रेशन सरकुलु पंपणी चेयालनि निर्णयं ट्वीट तोने भारी शॉक इच्चिन एलन मस्क पैसा वसूल कोवाक्स वैक्सीन ओक डोसु 900 रूपायल नुंचि इप्पुडु 220 रूपायलके इक डीटेल्स लोकि वेळ्ळिते उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ तन व्यक्तिगत अंशालकु प्राधान्यत इव्वडं इप्पटिवरकैते चूसिंदि लेदु अलांटि व्यक्ति सुमारु 28 एळ्ळ तर्वात सोंतूरुलो अडुगुपेट्टारु अंते कादु तल्लि आशीर्वादंतो भावोद्वेगानिकि लोनय्यारु योगी आदित्यनाथ सोंतूरु उत्तराखंड्लोनि पौरी सुमारु 28 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరులో అడుగుపెట్టారు అంతే కాదు యూపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తన తల్లిని కలవడం ఇదే తొలిసారి అందుకే ఆమె ఆశీర్వాదం తీసుకొని ఆప్యాయంగా గడిపారు ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయనే ట్విట్టర్ లో షేర్ చేశారు బుధవారం యోగి మేనలుడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం ఉంది అందుకోసమే ఆయన సొంతూరికి వెళ్ళారు సీఎం గా ఒకరి అధికారిక కార్యక్రమం బదులు సొంత పని మీద వెళ్ళడం ఆయనకు ఇదే తొలిసారి కావడం విశేషం ఇక ప్రస్తుతం కొనసాగుతున్న విభజించు పాలించు విభజన రాజకీయాల ఫలితంగా దేశం పరిస్థితి బాగోలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఇక మంగళవారం ఆమె కోల్కతాలోని రెడ్ రోడ్ లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొని మాట్లాడారు దేశంలో పరిస్థితి బాగోలేదు ప్రస్తుతం కొనసాగుతున్న విభజన రాజకీయాలు విభజించు పాలించు విధానాలు సరికావు హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బెంగాల్ ప్రజల్లో ఐక్యతను చూసి అసూయతోనే వారు నన్ను వేధించారు కానీ భయపడను ఎలా పోరాడాలో నాకు తెలుసునని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ పొందిన ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది సోమవారం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 26,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ముక్తసర్ జిల్లాలో పత్తి రైతులకు రియంబర్స్మెంట్ కింద 41.89 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి గోధుమ పిండితో పాటు ఇతర సరుకులను హోమ్ డెలివరీ చేయనున్నారు మొబైల్ ఫెయిర్ ప్రెస్ షాప్స్ అనగా ఎంపీఎస్ క పిలిచే రవాణా వాహనాల్లో రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు ట్విట్టర్ ఇప్పటివరకు ఫ్రీ సోషల్ యాప్ అయితే రాబోయే రోజుల్లో మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది ఇప్పటికైతే కేవలం కమర్షియల్ ప్రభుత్వ అకౌంట్ల విషయంలో ఫీస్ వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఈ ఫీజులు ఏ మేర ఉంటాయనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట క్యాజువల్ యూజర్స్ కి ట్విట్టర్ సేవలు ఉచితమే బహుశా ప్రభుత్వ కమర్షియల్ యూజర్ల విషయంలో స్వల్పంగా ఫీజు వసూలు చేయవచ్చునని అంటూ నిర్ణయాన్ని చెప్పకనే చెబుతూ బుధవారం ఎలన్ మస్క్ ఒక ట్వీట్ ద్వారా ప్రకటించాడు ఇక ఇదిలా ఉండగా ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షుడి దగ్గర నుంచి స్థానిక నేతల దాకా ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ట్విట్టర్ ద్వారానే పోస్టులతో ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే మరోపక్క కంపెనీలు సైతం తమ ప్రకటనలకు సోషల్ మీడియాలను వేదికగా చేసుకుంటున్నాయి ఈ తరుణంలో ఫీజులు స్వల్పంగానే ఉంటాయని ఎలన్ మస్క్ చెప్పినప్పటికీ ఇదంతా పైసా వసూలు వ్యవహారమేనని విషయం చెప్పకనే చెప్పినట్లయింది కోవోవాక్స్ వాక్సిన్ టీకా ఒక్కో డోసు ధరను 900 రూపాయల నుంచి 225 రూపాయలకు తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ ప్రకటించింది 12 నుండి 17 ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ సెంటర్లో ఇచ్చేందుకు సోమవారం కోవిన్ పోర్టల్లో ఈ టీకాను చేర్చిన సంగతి తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చే డోసు ధరను 225 ప్లస్ జీఎస్టీగా నిర్ధారించినట్లు కేంద్రానికి కంపెనీ తెలిపింది ఇక ప్రైవేట్ ఆసుపత్రులు 150 రూపాయల వరకు సర్వీస్ ఛార్జ్ వసూలు చేయవచ్చు కోవిన్ పోర్టల్లో కూడా టీకా ధరను సవరించి పొందుపరచారు అలాగే ప్రస్తుతం 12 ఏళ్ల పైబడిన పిల్లలకు ఇండియాలో కార్పోవాక్స్ కోవాక్సిన్ కోవోవాక్స్ అందుబాటులో ఉన్నాయి
నేడు మహాత్మా బసవేశ్వరుని 889వ జయంతి ఉత్సవాన్ని గుడ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. కాగా బసవేశ్వరుని జయంతి ఉత్సవాలు మే 3 నుంచి 8 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బీపీ పాటిల్, సతీష్, మధు మరియు వీరమణి అక్క, మాడపు వీర మల్లేష్, శంకర్ పాటిల్, సి సింగమేశ్వర్, విఆర్ ఫ్యామిలీ టీమ్, సుమారు 200 మంది బస్వ ఫాలోవర్స్ పాల్గొన్నారు. 300 మంది సభ్యులు బసవ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్ద మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి ఆ మహాత్ముని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, లింగాయత లింగ బలిజ సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ ముస్తాపురే, బీజేపీ నాయకులు సంగప్ప, సంకటాల సోమేశ్వర్, బేడేఖని హనుమంత్, బర్మని మల్లికార్జున్, సుభాష్ సేరికర్, సంగిశెట్టి, అలాగే ఉమామహేశ్వర్, సాంభయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు. విఆర్ ఫ్యామిలీ టీం తరపున భక్తులందరికీ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి సేవ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు ఇచ్చింది. ఇలా ఏం లేదంటే 60 కోట్ల జాగా 10 కోట్లు కట్టడానికి 70 కోట్లు ట్యాంక్ మోడీ ఇవాళ బసవేశ్వర చూస్తే 33 జిల్లాల తెలంగాణలో లింగాయత్ ఉన్నారా లేదన్నారు. కానీ ట్యాంక్ మోడీ ఏం చూపెట్టింది, తెలంగాణకి అందరికీ ఎక్కువ లింగాయత్ ఉన్నారని ప్రూవ్ చేసింది ఇవాళ బసవేశ్వర మా ట్యాంక్ మోడీ. అందుకే ముఖ్యమంత్రి గారికి జిల్లా హరీష్ అన్న చాలా గొప్ప పాత్ర పోషించారు. హరీష్ అన్న అంటుండే హనుమంతు ఏం కావాలి లింగాయత్ అన్న ఒకే ఒక మాట. ఆ రోజు నేను బీపటల్ నారాయణకేళ్ళు ఎలక్షన్ ఉన్నాం, ఏం కావాలి మీకన్నా అన్న ఏం లేదు. ఒక్క బసవేశ్వరి ఎక్కడ కూర్చోవాడు ట్యాంక్ బోర్డు పక్క ఇస్తాను. 12 గంటలు ఫోన్ చేశారు ముఖ్యమంత్రి, 4 గంటలు జీవి వచ్చారు. అది హరీష్ రావు అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే చాలా పెద్ద గొప్పతనం. ఇక మా పాటలు అయితే ఒకటే, మా కులం గురించి చాలా గొప్పగా చెప్పేవారు. దయచేసి ఆయన మంచిగా చేశారు. ఇక స్టేజ్ మీద అంత పెద్దోడు ఉన్నారు కదా, నేను ఎక్కువ మాట్లాడా. నాకు అనుకున్నది మా లింగాయత్ కంట వచ్చింది. జై బస్వ. థ్యాంక్ యూ అన్న గారు. తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి మాడపు వీరప్రదేశ్ గారు మాట్లాడాల్సిందిగా మనవి. ఈరోజు మహాత్మా బసవేశ్వర జయంతికి అందరికీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జ్ వద్ద 2 గుర్తు తెలియని కుళ్లిన స్థితిలో ఎలాంటి వస్త్రాలు లేకుండా ఉన్న ఒక మహిళ మరియు అబ్బాయి మృతదేహాలు పడి ఉన్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి మృతుడు యశ్వంత్ గా, మృతురాలు జ్యోతిగా నిర్ధారించారు. వీరు సికింద్రాబాద్ వారాసిగూడ బౌద్ధ నగర్ కు చెందిన వారుగా నిర్ధారించారు. సంఘటన స్థలానికి ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీబీ పురుషోత్తం రెడ్డి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ గ్రామం దగ్గర ఇక్కడ విజయవాడ హైవే పక్కన ఓపెన్ ఏరియా ఉంది. ఇక్కడ ఓపెన్ ఏరియాలో రెండు రెడ్ బాటిల్స్ ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడికి రావడం జరిగింది. అంత దర్యాప్తు మొదలు పెట్టినాము. ఈ రెండు రెడ్ బాటిల్స్ చూస్తే ఒక మెయిల్ ఒక ఫీమేల్ సంబంధించింది. మెయిల్ వ్యక్తి పేరు ఆయన యశ్వంత్గా గుర్తించాము. అట్లాగే ఫీమేల్ ఆమె పేరు జ్యోతిగా గుర్తించాము. ఇద్దరు కూడా రెసిడెన్స్ ఆఫ్ సికింద్రాబాద్ ఏరియా మెట్టు కూడా వారసులు. సో ఇది మర్డర్ ప్రైమరీగా డెడ్ బాడీని చూస్తే మర్డర్గానే కనిపిస్తుంది. సో ఇది రీజన్స్ ఏమున్నాయి, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, అది ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాము. త్వరలోనే మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా సేకరించి మీ అందరికీ కూడా తెలియపరుస్తాం. ఇద్దరు మ్యారేజ్ అయిందా సార్? లేడీ అయితే మ్యారీడ్ ఉంది ఆల్రెడీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఆయన మేల్ యశ్వంత్ అయినా అన్నారు. రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయని వైసీపీ ప్రభుత్వం ధనమాన ప్రాణాలను రక్షణ లేదని బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోట డేవిడ్ ప్రకాశం జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మెడబలిమి వెంకటేశ్వరరావులు ధ్వజమెత్తారు. మంగళవారం నాడు బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో దళిత మహిళ అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరసన చేపట్టి అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాపట్ల జిల్లా రేపల్ల రైల్వే స్టేషన్లో ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ కుటుంబం వలస కూలీలకు వెళుతూ రాత్రి కావడంతో అక్కడ నిద్రిస్తున్న సమయంలో కట్టుకున్న భర్త కళ్ళెదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని దళితులకు రక్షణ కల్పించాలని, వెంటనే రేపల్లి సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి 50 లక్షలు ఎస్ గ్రేషియా అలాగే 5 ఎకరాల భూమి, ఇంటిలో ఒకరికి ఉద్యోగం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 లక్షల రూపాయలు ఆమెకు ఇచ్చారు, సంతోషం. అయితే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భోజన ఎక్కువ నిర్ణయించుకొని ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, అదేవిధంగా భూమి, ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక దళిత మహిళ మరి ఎర్రగొండపాలెం మండలము వెంకటాద్రిపాలెంలో నివాసం ఉంటూ బతుకు తెరువు కోసం రేపల్లెకు వెళ్ళి కొత్త కోటికి జీవనోపాధి చేసుకుంటున్న దంపతులు ఇద్దరు జరిగిన సంఘటనలను ఖండిస్తూ ఈరోజు బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని మరి ప్రభుత్వము న్యాయం చేసిన తీరును ఖండిస్తూ మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన బహుజన ఐక్య వేదిక నాయకులకు ముందుగా నేను ముస్లిం యూత్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళలకు పెద్దపీట వేస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఉన్న నవరత్నాలలో ఒక ఆని ముత్యము మరి దిశ నువ్వు ఎక్కడ, మరి మహిళల కోసం ప్రత్యేకంగా మరి మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ చట్టం మరి ఎందుకు నీరు గార్చే విధంగా ఉంటుందని మరి బహుజన ఐక్య వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మహిళల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, నిద్రా వ్యవస్థలో ఉన్నాయి ప్రభుత్వానికి. మరి ప్రజలు వారి వాణి వినిపించి ప్రజలు ప్రభుత్వాన్ని మేల్కొనేలా చేయాలని మరి బహుజన ఐక్య వేదిక ద్వారా మేము ప్రజలకు కూడా కోరుతున్నాం. ఇది మన అందరి బాధ్యత. మరి బహుజన సోదరులు ఇక్కడ నిలబడి చెప్తున్నారని కాదు, ప్రజలు కూడా చైతన్యవంతులుగా ఉండి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి, అది మన హక్కు. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు మనకిచ్చిన హక్కును మనం కాలరాచే విధంగా మరి ప్రేక్షక పాత్ర వహిస్తూ మరి ఇంట్లోనే ఉన్నాం కానీ ఏ రోజు కూడా మరి ఒకరికి జరిగిన అన్యాయాన్ని నివసిస్తూ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించే దమ్ము వీలు ఏర్పడాలని బహుజన ఐక్య వేదిక ద్వారా మేము కోరుతున్నాం. మరి ఒక దళిత మహిళ మరి పొట్టకూటి కోసం
పైశాచిక మరి అమలు చేర్చి చేసిన సంఘటన జరిగి మరి నాలుగు రోజులు అవుతుంది మరి ప్రభుత్వము మరి ఆమె జరిగిన సంఘటనపై మరి 2 లక్షల రూపాయలు మరి ఆమెకి ఇవ్వటము చాలా దారుణంగా చాలా అవమానంగా మరి మేము భావిస్తున్నాము మరి ఆ మహిళకు మరి తగిన న్యాయం చేయాలని మరి ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి మరి పక్కా గృహము మరి ఒక దళిత మహిళ मरी अत्याचार केसलो दोषुलनु शिक्षिंचि मरी प्रभुत्वं कंटि सुरुपु कंटि तुडुपु चर्यगा 2 लक्षल रूपायलनु प्रकटिंचडं इदि शोषणीयमु इदि खंडिंचदगिन विषयमु मरी मान प्राणालकु 2 लक्षल खरीदु मरी अदे एरा कुलस्तुलकु जरिगिते अलांटि चर्यलु जरुगुतया कनुक ఈ విషయాన్ని మేము బహుజన ఐక్య వేదిక తరపున ఖండిస్తూ ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రకటించి అదే విధంగా పక్కా గృహాన్ని నిర్మించి ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగ వసతి కల్పించి దోషులను కఠిన శిక్ష విధించి వారికి ఉరి శిక్ష విధించి మరి ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా భారతదేశంలో ఎలాంటి మహిళలకు అంటే ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ ఓసి మహిళలు ఎవరైనా ఒకటే వారందరూ మనకు సోదరులే సోదరీమణులే కనుక ఎవరికైనా ఇలాంటి అన్యాయం జరగకుండా ఇలాంటి వారు సమాజంలో జరగకుండా దోషులను కఠినంగా శిక్షించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మరి ఈ రోజు ఈ సమావేశానికి విచ్చేసింది మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడవలవి వెంకటేశ్వరరావు గారు అదే ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మరి చౌదరి రవికుమార్ గారు అదే విధంగా పీకేసీ పార్టీ నాయకులు తోమాటి అచ్చయ్య గారు బీసీ నాయకులు వెంకటేశ్వర్ల గారు తర్వాత మరి ఎస్సీ నాయకులు మరి చెన్నకేశవుల గారు అదే విధంగా ఎంఆర్పిఎస్ నాయకులు అదే విధంగా మామల ముందు నడిపించే మా వినయ్ గారు అదే విధంగా ముస్లిం మైనారిటీ నాయకులు సోదరుడు ఇస్మాయిల్ గారు అదే విధంగా బీసీ నాయకులు మరి ఆదినారాయణ గారు ఇంకా మరి అదే విధంగా ఎంఆర్పిఎస్ నాయకులు సురేష్ గారు మరి ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఎక్కడ జరగకుండా మనమందరం కలిసికట్టుగా భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి దేవాలయానికి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 కోట్ల పైబడి హుండీ ఆదాయం లభించింది. 2 సంవత్సరాల తర్వాత నవమి ఉత్సవాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే అందులోని చిత్రకూట మండపంలో ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీ ఆదాయం 2,22,897, బంగారం 140 గ్రాములు, వెండి 2 కేజీ 500 గ్రాములు, అమెరికన్ డాలర్లలో 780, మలేషియా 300 రెంగిట్స్, ఆస్ట్రేలియా 150 డాలర్లు, రష్యా 100 రబుల్స్, యుఏఈ 30 దీరమ్స్, భూటాన్ 101, సౌదీ 1 రియల్స్ వచ్చాయి. హుండీ ఆదాయాన్ని మార్చి 30న ఆఖరిసారి లెక్కించారు. గ్లాడియేటర్ Thank you.
కృష్ణా జిల్లా ఎనికేపాడు గ్రామానికి చెందిన షేక్ సర్దార్ బాషా తన తల్లిదండ్రులను పాదాలను నీటిలో కడిగి ఘనంగా సన్మానించారు. రంజాన్ మాసంలో గత నెల రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు చేసుకుని మంగళవారం రంజాన్ పండుగ ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అనుకున్నాడో ఏమో. పండుగ పర్వదినాన తన తల్లిదండ్రులను సన్మానించి ప్రత్యేక సేవలు నిర్వహించాడు ఎనికేపాడు గ్రామానికి చెందిన షేక్ సర్దార్ బాషా. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయిక రంజాన్ పర్వదినమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్ ముగిసిన శుభవేళ మంగళవారం నగరంలోని ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులను కలిసి ఆయనతో పాటు మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ యాడ్ చైర్మన్ ఫయాజ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. అల్లా దీవెనలతో సమస్త మానవాళికి సకల శుభాలు జరగాలన్నారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని, రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతున్నారు. రంజాన్ మాసమంతా ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడిందని చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి సంతోషాలతో రంజాన్ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. ఐక్యమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడడం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమన్నారు. ఉత్తరప్రదేశ్లో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారిని వెతికి మరీ పోలీసులు తాటతీస్తున్నారు. ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతూ న్యాయంగా బతికే హిందువులకు అండగా ఉండే ప్రభుత్వాలను తెచ్చుకున్నవాడే మన పిల్లలకు మంచి భవిష్యత్తు అందిస్తున్న వారమవుతామని పలువురు విమర్శిస్తున్నారు. आराम से भाई, आराम से भैया, ये आई देख लिया।
పుత్తూరు రూరల్ గొల్లపల్లి గ్రామం నందు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన చెరుకు రైతుని పరామర్శించారు. ఎస్ఎన్జే షుగర్స్ జనరల్ మేనేజర్తో వారి ముందే ఫోన్లో మాట్లాడి ఈ నష్టపోయిన రైతులకు మామూలు చెరుకు ఇచ్చే విలువను కట్టించాలని కోరారు. మేనేజర్ సానుకూల స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. చెరుకు రేటు మాత్రం 2,985 రూపాయలు మేడం. దానిలో కటింగ్ ఛార్జ్ ట్రాన్స్ఫార్మర్ కటింగ్ ఛార్జ్ ఎంత పోతుంది? 500 మాత్రం. అదే సార్, మనది ఇక్కడ నిన్న ట్రాన్స్ఫార్మర్ పేలి చెరుకు అంతా కూడా కాలిపోయింది. మన వాళ్ళు కటింగ్ చేయమన్నారని కటింగ్ చేస్తున్నారు. ఎంత రేట్ ఇవ్వగలరు సార్? మరి ఫుల్ రేట్ ఇస్తారు కదా, ఇచ్చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు అందుకని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ది ఖమ్మం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పవిత్ర రంజాన్ పండుగ రోజున ప్రార్థన కోసం ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఖమ్మం పట్టణంలోని నాగులవరం గ్రామానికి వెళ్లే దారిలో స్థానిక ఈద్గా దగ్గర ది ఖమ్మం ప్రెస్ క్లబ్ సభ్యులు మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈద్గా దగ్గరికి వచ్చిన ముస్లిం సోదరులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రేమ, దయ, సహనం, ఆనందం, సంతోషాల కలయికే పవిత్ర రంజాన్ మాసం. నెలంతా అల్లా కోసం ఉపవాస దీక్ష చేసి ప్రతి ముస్లిం సోదర సోదరీమణుల జీవితాల్లో ఆ అల్లా ఆనందం నింపాలని, ఐశ్వర్యాలు కల్పించాలని, ఎన్నో సంతోషాలు, మర్చిపోలేని జ్ఞాపకాలను మిగల్చాలని ది ఖమ్మం ప్రెస్ క్లబ్ సబ్ డివిజన్ సభ్యులు కోరుకుంటూ 30 రోజులుగా ఉపవాస దీక్షలు ఉండి పవిత్ర రంజాన్ పండుగ రోజున ఈద్గా దగ్గర ప్రార్థన కోసం వచ్చిన ముస్లిం సోదరులకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ది ఖమ్మం ప్రెస్ క్లబ్ సబ్ డివిజన్ సభ్యులు మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలానే ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ముస్లిం సోదరులు ది ఖమ్మం ప్రెస్ క్లబ్ సబ్ డివిజన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ది ఖమ్మం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.